రెండు రోజుల నుంచి వర్షం తగ్గడంతో ప్రాజెక్టులకు వరద ప్రభావం తగ్గుతూ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వారం పాటు కురిసిన వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహించాయి. పలు గ్రామాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గిందని అధికారులు తెలిపారు. గోదావరి ఉధృతి కూడా తగ్గిందన్నారు. సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 24 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో 14207 క్యూసెక్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లో 400 క్యూసెక్లు ఉందన్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి కూడా వరద ఉధృతి తగ్గింది. 12354 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16815 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు 16 గేట్లు తెరిచి ఉంచినట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 679 అడుగులు ఉందన్నారు. లక్ష్మీ బ్యారేజ్కు 16,71,388 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అలాగే అవుట్ఫ్లో కూడా 16,71,388 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 100 మీటర్లు కాగా 100 మీటర్ల వరకు వరద నీరు చేరింది. అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా 16 టీఎంసీల వరకు వరద నీరు చేరింది. ఇన్ఫ్లో 1,74,908 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. 1,46,880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు అధికారులు. పార్వతీ బ్యారేజ్కు 185,898 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 130 మీటర్లు కాగా ప్రస్తుతం 121 మీటర్ల వరకు వరద నీరు చేరిందన్నారు అధికారులు. దీంతో 173,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు చేరుతోంది. గంటగంటకు ఇన్ఫ్లో పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 171,731 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి 159,674 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మొత్తం శ్రీశైలం జలాశయానికి 367,698 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జలాశయంలో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 848.30 అడుగులు ఉన్నట్లు చెబుతున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి మొదలవగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గంటగంటకు ఇన్ఫ్లో పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 171,731 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి 159,674 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మొత్తం శ్రీశైలం జలాశయానికి 367,698 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జలాశయంలో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 848.30 అడుగులు ఉన్నట్లు చెబుతున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి మొదలవగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు.